హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్న ఈ యొక్క పోస్ట్లకి అయితే ఎటువంటి ఫీజు లేదు ఎవరైనా సరే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఎటువంటి ఫీజు అయితే లేదు ఫ్రీగా అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ యొక్క పోస్ట్లకి మనకి మంత్లీనే శాలరీ వచ్చేసి వన్ ల్యాక్ పైగానే ఉంటుంది ఎవరైనా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే ఈ వీడియో చూడండి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ నుంచి అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి పోస్టులకు వచ్చేసి మనకి శాలరీస్ విషయానికి వస్తే మనకి లెవెల్ టెన్త్ ప్రకారం మనకి శాలరీస్ అయితే పే చేస్తారు మనకి స్టార్టింగే వన్ ల్యాక్ పైగానే మనకి శాలరీస్ అయితే ఇచ్చారు ఈ యొక్క శాలరీస్తో పాటు మనకి అలవెన్సెస్ యాజ్ అప్లికబుల్ ఇచ్చారు అలవెన్సెస్ కూడా ఉంటాయనమాట మనకి ఆల్ అలవెన్సెస్తో కలిపి మనకి వన్ ల్యాక్ పైగానే మనకి శాలరీస్ అయితే వేకెన్సీస్ చూసుకుంటే మనకి నైన్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా తక్కువగానే వేకెన్సీస్ ఉన్నాయి కానీ మనకి శాలరీస్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఓకేనా ఈ యొక్క నోటిఫికేషన్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి అగ్రికల్చర్ సైన్స్ నుంచి అయితే మనకి టూ అయితే వేకెన్సీస్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్కి త్రీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి టెక్స్టైల్ ఇంజనీరింగ్కి వన్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ అయితే నైన్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా జనరల్ కేటగిరీ వాళ్ళకైతే త్రీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి యూఆర్ అని ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఓబీసీ వాళ్ళకైతే ఫోర్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకైతే ఒకటి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయని నోటిఫికేషన్లోనే ఇచ్చారనమాట ఎయిట్ ఈ యొక్క పోస్ట్లకి ఎటువంటి ఫీజు అయితే లేదు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు మిస్ చేసుకోకుండా యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి తక్కువ పోస్టులు ఉన్నా మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు ఆన్లైన్లో అయితే మనం అప్లై చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒక సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెస్ట్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఈ మూడు పోస్టులకైతే మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ మనం బీటెక్ కంప్లీట్ చేసి ఉంటే యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ సైన్స్కి సంబంధించిన ఈ పోస్ట్కి వచ్చేసి మనకి బ్యాచిలర్ డిగ్రీ అగ్రికల్చర్ అండ్ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే మనకి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఉంటే ఒక పోస్ట్లకైతే అయితే అప్లై చేసుకోవచ్చు జనరల్ కేటగిరీ వాళ్ళకైతే థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఓబీసీ వాళ్ళకైతే థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉందన్నమాట ఏజ్ రిలాక్సేషన్ అని యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క పోస్ట్లకి మనకి షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారు అంటే గేట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ గేట్ స్కోర్ విధానం బట్టి అయితే ఉంటుంది మన ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో మన గేట్ ఎగ్జామ్ కనుక రాసి మన స్కోర్ గేట్ స్కోర్ కనుక కార్డ్ కనుక ఉంటే ఒక దాన్ని బట్టి అయితే మనకి షార్ట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట ఓకేనా మనకి ఈ యొక్క కంపల్సరిగా గేట్ స్కోర్ అయితే మనకి ఉండాలనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట ఓకేనా ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ గుర్తుపెట్టుకోండి ఈ త్రీ ఇయర్స్లో మీరు గనక గేట్ ఎగ్జామ్ రాసినట్లయితే ఒక పోస్ట్లోకి అయితే అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఫీజ్ అయితే లేదు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్టోబర్ ఫోర్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట లాస్ట్ డేట్ వచ్చేసి మనకి థర్డ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు అయితే ఉంది నవంబర్ థర్డ్ వరకు అయితే ఉంది కాబట్టి ఆ లోపలయితే ఒక పోస్ట్లకి అయితే అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్ బిఐఎస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఈ యొక్క వెబ్సైట్లకైతే అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఒక నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్ట్లకి అయితే అప్లై చేసుకోండి ఈ యొక్క వెబ్సైట్ కూడా అక్కడ ఇచ్చారు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసి అయితే ఒక పోస్ట్లకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అని ఇచ్చారు ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు చూడండి ఓకేనా ఎటువంటి ఫీజ్ అయితే లేదు దేర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజ్ అని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారనమాట ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి అయితే అక్కడ చూసుకొని అప్లై చేసుకోండి నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ప్రొవిజన్ పీరియడ్ అయితే టూ ఇయర్స్ ఉంటుంది ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కైనా మనకి టూ ఇయర్స్ అయితే ప్రొవిజన్ పీరియడ్ కామన్గా అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పోస్టింగ్ అయితే మన ఇండియాలోనే ఉంటుంది అనే యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట ఓకేనా ఎటువంటి ఫీజు లేదు కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఈ యొక్క మీరు ఈ యొక్క పోస్ట్లకి ఎలిజిబుల్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఎవరైనా మిస్ చేసుకోకండి ఎందుకంటే ఎటువంటి ఫీజు అయితే లేదు మీకు అలాగే నేను మరికొన్ని వీడియోస్ చేయాలి అంటే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా ఓకేనా మీకు అలాగే ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోస్ చేస్తాను అలాగే మీకు ఏమైనా వాట్సాప్ ఛానల్ అని కొత్తగా వచ్చింది కదా అందులో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి వాట్సాప్ ఛానల్లో కనుక మీరు జాయిన్ అవుతే అందులో కనుక నేను పెట్టే వీడియోస్ అన్నీ యూట్యూబ్లో పెట్టే వీడియోస్ కాకుండా దగ్గరగా ఏమైనా వేకెన్సీస్ ఉన్నా జాబ్ వేకెన్సీస్ ఉన్నా అందులో షేర్ చేస్తుంటా కాబట్టి మీరు అందులో అయితే జాయిన్ అవుతే మీకు బెనిఫిట్గా ఉంటుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్